ఎందుకు వాళ్ళు మిమ్మల్ని చేయటం వల్ల వాళ్ళకి వచ్చే ప్రయోజనం ఏంటి అసలుకి మీ నుంచి అంటే ఐ హావ్ నో క్లూ ఈ రోజు రేపట్లో కోర్టులో ఎలాగో కేసు నమోదవుతున్నాయి. ఆ 18 యూట్యూబ్ ఛానల్స్ కూడా ఏవి అనేది కూడా మీకు పబ్లిక్లో ఇప్పుడు ఎఫ్ఐఆర్ బుక్ అయినప్పుడు మీకు కోర్టులో సబ్మిట్ చేసినప్పుడు మీకు తెలుస్తాయి. అవన్నీ మీరు చూసినప్పుడు కూడా మీకు అర్థమవుద్ది అది మమ్మల్నే చేస్తున్నారా అందరినీ చేస్తున్నారా అనేది క్లారిటీ వచ్చేస్తుంది. సి ఆన్లైన్ మీడియా వచ్చింది అంటే ఇట్స్ ఎ వెరీ డేంజరస్ వెపన్. అది టూల్గా వాడుకోవచ్చు, నేర్చుకోవడానికి, జీవితం బాగుపడడానికి వెపన్గా కూడా మార్చుకోవచ్చు. ఇది వెపన్గా మార్చుకొని మాపైకి రావాలనుకున్నారు, బట్ వీఆర్ ఆల్ క్లియర్ హార్టెడ్ పీపుల్. సో ఏమో ఇదంతా జరిగింది కరెక్ట్గా అబ్జర్వ్ చేశారంటే ఆల్మోస్ట్ 1 ఇయర్ బ్యాక్ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎలక్షన్స్ అప్పటి నుంచే మొదలయ్యాయి. దానికి ముందు మీరు ఇవన్నీ వినలా, అవి స్టార్ట్ అయిన తర్వాతే వింటున్నారు మీరు ఇవన్నీ. కరెక్ట్గా సినిమా రిలీజ్ ముందే వింటున్నారు, మేము ఏమి మాట్లాడినా దాన్ని ట్విస్ట్ చేసి వింటున్నారు. సో ఇవన్నీ ఒక పెయిడ్ క్యాంపెయిన్ బాట్స్, ఇది ఒక పైసా వసూలు బ్యాచ్ అన్నమాట. దీన్ని ఎవరు పట్టించుకోరు, కానీ జనాలు తప్పుగా అర్థం చేసుకుంటున్నారన్న ఉద్దేశంతో కోర్టుకి వెళ్తున్నాం కానీ లేకపోతే వీళ్ళని లెక్క చేయాల్సిన అవసరం కూడా లేదు. పేర్లు ఒకసారి బయటకు వచ్చాయంటే వాళ్ళు పరువులు పోతాయి. ఇన్వాల్వ్ ఒక హీరో ఇందులో ఇన్వాల్వ్ అయ్యాడని మీరు చెప్పారు, ఒక ప్రముఖ నటుడు ఐపీ అడ్రస్ వద్దని చెప్పారు కదా, అంటే ప్రముఖ నటుడు ఆఫీస్ ఐపీ అడ్రస్ ఉంది. ఇప్పుడు మనందరం ఫ్యామిలీ మెంబర్స్, ఆ ఫ్యామిలీలో అందరం కరెక్ట్గా ఉంటామా? ఉండవుగా, ఎక్కడో దగ్గర ఎవరో ఒకరు దారి తప్పుతారు. దారి తప్పిన వాళ్ళని పెద్దవాళ్ళని ముట్టికాయ వేసి మళ్ళీ దారిలోకి లాగుతారు. దారిలోకి రాలేదనుకోండి మనమే వాళ్ళని ఇది హోప్లెస్ కేసు పక్కన వేలేసేస్తాం. అంతే జరుగుతుంది, అంతేగా. థ్యాంక్ యూ.